చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో ఫోన్ ట్యాపింగ్ గుట్టు ప్రభాకర్ రావుకే ఎరుక ఆయన శాసిస్తే పాటించామన్న నిందితులు ప్రభాకర్ రావును శాసించింది ఎవరు ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం ముగిసిన భుజంగరావు తిరుపతి అన్న కస్టడీ రావు కస్టడీపై తీర్పు నేటికి వాయిదా సో రావును కూడా కస్టడీకి ఇచ్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ పెద్ద కేసు కాబట్టి ఇగో ఇప్పుడు ఈ అసలు దొంగ ప్రభాకర్ రావు అసలు దొంగ మీన్స్ ఈ ఇంతకంటే పైన దొంగ కేసీఆర్ ఉన్నాడు అనుకోండి ఈ మా ఈ రెండవ దంగా ప్రభాకర్ రావు ఇప్పుడు ఈ ప్రభాకర్ రావు క్యాన్సర్ కోసం ట్రీట్మెంట్ తీసుకోవడానికి నేను అమెరికా వెళ్ళినా అంటున్నాడు వచ్చే వచ్చా అంటున్నా కానీ ఆయన ఆయన ఆగిండు కేసీఆర్ఏ ఫోన్ చేసి చెప్పు నువ్వు రావద్దు నువ్వు వస్తే మళ్ళా నా పేరు నువ్వు ఎట్లాగో చెప్తావు వాళ్ళ వాళ్ళ ట్రీట్మెంట్ కూడా అట్లే ఉంటుంది సో నువ్వు రాకు కొద్ది రోజులు ఆగు ఆన్నే ఉండు క్యాన్సర్ ట్రీట్మెంట్ అని చెప్పు అని మరి ఏమో కానీ సడన్గా అయితే ఆయన నిన్నాను మొన్న ఏదో స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా వార్తలు వచ్చినాయి ఆయన వాంగ్మూలమే అత్యంత కీలకం ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వాంగ్మూలమే కీలకంగా మారబోతున్నది ఇప్పటి వరకు అరెస్ట్ అయిన టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు మాజీ అదనపు ఎస్పీలు భుజంగరావు తిరుపతన్న మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన వాంగ్మూలాల్లో ప్రభాకర్ రావు పేరు చెప్పినట్లే చేశామని ప్రభాకర్ రావు చెప్పినట్లే చేశామని పేర్కొన్నారే తప్ప బీఆర్ఎస్ హయాంలో ఫలానా నాయకుడు ప్రధాన సూత్రధారి అనే విషయాన్ని ఇతిమిద్దంగా కూడా చెప్పలేదని తెలుస్తోందట దీంతో ఈ వ్యవహారం వెనుక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలియాలంటే ప్రభాకర్ రావు అరెస్ట్ అవడమో లొంగిపోవడమో అత్యంత కీలకమని స్పష్టమవుతోంది అసలు ఆ ప్రభాకర్ రావుని మరి జాగ్రత్తను అయినా నువ్వు ఒక నలుగురిని చుట్టుపెట్టుకో ఈ దొంగలు లేపినా లేపేస్తారు ఎందుకంటే అసలు నువ్వే నువ్వు నువ్వు కనుక ఓపెన్ అయితే మా బతుకులు ఆగమైతే అని వాళ్ళు భావించి ఉండొచ్చు కదా వాళ్ళు ఒకవేళ భావిస్తే అది పెద్ద దెబ్బ అవుతుంది పోలీసులు కూడా ఆ దిశగా చర్యలు తీసుకోవాలి మనోని ఎటు పోకుండా ప్రశాంతంగా ఇప్పుడు ఆల్రెడీ లుక్అవుట్ నోటీసులు జారీ చేసినారు సో ఇండియాకి తీసుకొచ్చి విచారించాలి ఇప్పుడు ఈయన నాకు క్యాన్సర్ ఉంది నాకు చెప్పదరుగుతా ఉన్నాడు మరి క్యాన్సర్ నుండి సిగ్గు లేకుండా ఎట్లా ఫోన్ ట్యాప్ చేసిన ఈ వ్యవహారం వెనక ఉన్న అసలు సూత్రధారి ఎవరో తెలియాలంటే ప్రభాకర్ రావు అరెస్ట్ అవ్వడమో లొంగిపోవడమో అత్యంత కీలకమని స్పష్టమవుతోంది భుజంగరావు తిరుపతి కస్టడీలోకి తీసుకున్న పంజాగుట్ట పోలీసులు జరిపిన విచారణలోను ఎస్ఐబి కేంద్రంగా సాగిన ఆపరేషన్స్ గురించి మాత్రమే చెప్పారని తెలుస్తోంది ప్రణీత్ రావు కూడా కస్టడీలో ఉన్నప్పుడు ప్రభాకర్ రావు చెప్పింది చేశామే తప్ప ఏమీ తెలియదని వివరించినట్టు సమాచారం ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్కు ఆదేశాలిచ్చిన గత ప్రభుత్వ పెద్ద ఎవరు అనేది ప్రభాకర్ రావు మాత్రమే చెప్పగలరని దర్యాప్తు అధికారులు భావిస్తున్నారు ఇక టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ డీసీపీ రాధాకిషన్రావు రావు అరెస్టు సందర్భంగా జరిపిన ప్రాథమిక విచారణలో బెదిరింపులు నగదు తరలింపు అనే కొత్త కోణాలు వెలుగులోకి వచ్చాయి అయితే ఆయన్ను కస్టడీకి తీసుకుని విచారించిన ట్యాపింగ్ వెనుక ఉన్నది తెలిసే అవకాశాలు ఉన్నట్లు దర్యాప్తు అధికారులు అంచనా వేస్తున్నారు భుజంగరావు తిరుపతన్న పోలీస్ కస్టడీ మంగళవారం సాయంత్రంతో ముగిసింది దీంతో వారిని చెంచల కూడా జైలుకు రిమాండ్ చేశారు ఈ నెల ఆరో తేదీ వరకు వీరిద్దరి రిమాండ్ కొనసాగబోతున్నది రాధాకిషన్ రావు కస్టడీ పిటిషన్ పైన నాంపల్లి కోర్టు బుధవారానికి తీర్పును వాయిదా వేసింది ఇక రాధాకిషన్ రిమాండ్ రిపోర్ట్లో కొత్తగా వెలుగులోకి వచ్చిన అదనపు ఎస్పీ వేణుగోపాలరావును విచారించేందుకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు ఇచ్చారట వేణుగోపాలరావు ఉమ్మడి సైబరాబాద్లో ఎల్బీనగర్ ఏసీపీగా పటాన్చర్ ఏసీపీగా పలు ఠానాల్లో ఇన్స్పెక్టర్గా పనిచేశారు సైబరాబాద్పై మంచి పట్టు ఉండడం వల్లే ఎన్నికల సమయంలో ఆ కమిషనరేట్లో స్పెషల్ ఆపరేషన్స్ టీమ్ ను ఆయనకు అప్పగించినట్టుగా తెలుస్తోంది నా ఫోన్ ట్యాప్ చేశారు చీకొడ్డి ప్రవీణ్ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాజా డీజీపీ రాధాకిషన్ రావు అండ్ కో తన ఫోన్ ట్యాప్ చేశారని డ్రగ్స్ కేసులు పెడతామంటూ బెదిరించారని బీజేపీ నేత చీకోటి ప్రవీణ్ ఆరోపించారు వారిపైన చర్యలు తీసుకోవాలంటూ మంగళవారం డీజీపీ రవి గుప్తాకు ఫిర్యాదు చేశారు బీఆర్ఎస్ అండతో రాధాకృష్ణరావు రెచ్చిపోయారని గజ్వేల్లో శివాజీ విగ్రహం వివాదం తలెత్తినప్పుడు తాను అక్కడికి వెళ్తే ఆయన ఫోన్ చేసి బెదిరించారని పేర్కొన్నారు అమ్మవారి ఆలయానికి వెళ్తే తన అనుచరుల వద్ద మారణాధ మారణాయుధాలు ఉన్నాయంటూ రావు కేసులు బనాయించారని ఆరోపించారు తన ఫామ్ హౌస్ పై దాడి చేసి డ్రగ్స్ కేసులు పెడతామని బెదిరించారన్నారు సినిమా హీరోయిన్ల ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశించి బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీని కోరిండి ఆయన సో ఇట్లా ప్రభాకర్ రావు నోరు ధరిస్తే మొత్తం వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉంది సో ప్రభాకర్ రావుని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఉన్నది అవసరం ఉన్నది ఎందుకంటే అసలు దొంగిని ఈయన నోరిప్తే కేసీఆర్ పేరు బయటకు వస్తుంది